ఈ బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు, PK1, PK2. నిన్న కూడా ఆయన హైదరాబాద్, ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడినట్టుగా చూసాం, నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. నాకున్నటువంటి కాస్త సమాచారం, ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 3 గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి. PK1 పర్మనెంట్ కదా, PK2. సో ఈ క్రమంలో ఇంట గెలవని నువ్వు ఇప్పుడు రచ్చగెలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. బీహార్లో మన పరిస్థితి ఏంటి? బీహార్లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి? బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే పరిస్థితి ఉంది. ఈ 2 చెల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనేమన్నా మాటలు మంత్రి కూడా, లేకపోతే ఏదన్నా మాయల మంత్రి కూడా, ఈయనేదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని, ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకు మిత్రపక్షాలు చిత్తు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి గట్ ఫీలింగ్ తీసుకుంటామా? ఈ రాష్ట్రంలో పేదవాడు, ఆ సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేదవాడు, ఆ DBT ద్వారా మేలు జరిగినటువంటి పేదవాడు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరిగినటువంటి పేద కుటుంబాలు, వారి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా? సో ఇలాంటి డబ్బులు తీసుకొని, సో గతంలో మీరు ఈ కార్యక్రమాలు చేసేవారు, గతంలో మీరు కన్సల్టెన్సీస్ని ఒక కన్సల్టెన్సీలో మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు, ఈరోజు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి మీరు ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారు, మీరు ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో, ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి నడుపుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇస్తే ఈ చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాల్ని, వాళ్ళ ఆలోచనల్ని మార్చేస్తాడనుకోవడం అమాయకత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో పిలవడం జరిగింది. దయచేసి ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి మాయల పకీరులు చెప్పేటువంటి మాటలు దయచేసి కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవద్దు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నా. ఎవరు ఏం చెప్పినా ఈరోజు దేశంలో కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ అన్ని దేశాల్లో పొలిటికల్ కన్సల్టెన్సీస్ అనేటువంటివి విపరీతంగా, అదొక బిజినెస్గా నడుస్తున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ప్రజలు మీడియా పట్ల, సోషల్ మీడియా పట్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటర్ సెక్షన్ కానీ లేదా సొసైటీ కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి స్ట్రాటజీలు చేస్తుంటారు. ప్రజల్లో బలం లేనటువంటి వారు, ప్రజల్లో కనీసం ఏ రకమైనటువంటి మంచి లేదా క్రెడిబిలిటీ సంపాదించుకోలేనటువంటి వారు ఈ రకమైనటువంటి ప్రొపగాండా చేసుకుంటారు. 2019 ఎన్నికలకి ఎగ్జిట్ పోల్స్ లో లగడపాటి రాజగోపాల్ ఏం చెప్పాడు? 130 సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి అని చెప్పాడు. ఏం జరిగింది?
సరే అలాగని చెప్పి మాకు చెప్తున్నటువంటి సర్వేలు చూసి మేము మేము ఏదో ఆనందపడిపోయే పరిస్థితో, లేదా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు చూసి బాధపడిపోవలసినటువంటి పరిస్థితో మా పార్టీకి లేదు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ప్రజలకు చేయాల్సినటువంటి మంచి చేస్తూ ఉన్నాం, ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబెట్టుకుంటా ఉన్నాం. మొదటి రోజు నుంచి ఏదైతే ఎన్నికల్లో చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకునేటువంటి విధంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మాకు ఈ రాష్ట్రంలో పేదవాడికి అండగా నిలబడేటువంటి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో పేదవాడు కోరుకుంటా ఉన్నాడు. ఎవరో పెత్తందారులో లేదా డబ్బున్నటువంటి వారో లేకపోతే చంద్రబాబు నాయుడికి వత్తాసు పలకాల్సినటువంటి కొన్ని వర్గాల్లో పలికితే పలకొచ్చు, కానీ ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ మనకి భవిష్యత్తు ఉంటుంది, మంచి జరుగుతుంది అన్నటువంటి నమ్మకం వారికి ఉంది, వారికి మంచి చేస్తామన్నటువంటి నమ్మకం మాకు ఉంది, చేయగలిగేటువంటి భరోసా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. సో దాని మీద అంతా కూడా ఎన్నికలు ఆధారపడి ఉంటాయి అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అదే చెప్పాను కదా ఇందాక, మాకు ఐపాక్ ఏదైతే పొలిటికల్ కన్సల్టెన్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, కానీ ఈ రోజు ఆయన ఒక రాజకీయ నాయకుడు, బీహార్లో ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి. సో గతంలో ఇది ఉంది కాబట్టి దాన్ని ఈ రకంగా యూజ్ చేసుకుందాం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కేవలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్నే చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ అంతా ఆయనకి ఆయన డబ్బు బంధంతో కొట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ కూడా పెద్దగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ మేము మాలాంటి వాళ్ళు మా పార్టీ తరఫున మాట్లాడకపోతే దీన్నే పదే 10 సార్లు వారు టీవీ ఛానల్స్లో చూపించి ప్రజలకి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం తప్ప మాకు అసలు దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు.